ప్రయోజనం లేని విద్యుత్తో ఎవరికి ఉపయోగం ఉండదన్నారు జస్టిస్ చలమేశ్వర్. విద్య కోసం విదేశాలకు వెళ్లే వారు తిరిగి ఎందుకు రావటం లేదో విద్యా సంస్థల నిర్వాహకులు గుర్తించాలని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన నాగార్జున విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన. చలమేశ్వర్తో పాటు అసెంబ్లీ స్పీకర్ కోడెల, ఎంపీ రాయపాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర కర్ణాటక రెండు రాష్ట్రాల్లో, ఈ రెండు రాష్ట్రాలు తీసుకుంటే సుమారుగా 1000 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నట్టుగా నాకు గుర్తు. ఇప్పుడు ఒకప్పుడు ఇంకా పెరిగినాయో తగ్గినాయో నాకు తెలియదు. ఇప్పుడు అందులో దాదాపు 30-40% సీట్లు భర్తీ కావటం లేదని కూడా అప్పుడు ఇప్పుడు వార్తల్లో చదువుతుంటాం. సీట్లు భర్తీ అవ్వడమే కాకుండా, కాకపోవడమే కాకుండా, ఇందులో చదువుకున్న విద్యార్థుల్లో ఎంతమంది వారి స్వంతానికి కానీ సంఘానికి కానీ ఉపయోగపడే వ్యాపకాల్లో ఉన్నారు తర్వాత, విద్య పూర్తయిన తర్వాత. ఇవన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన విషయాలు. ప్రయోజనం లేని విద్య, విద్య ఆర్జించిన వాడికి సంఘానికి ఉపయోగపడని విద్యా విధానం.